వచ్చిందని ఎస్పీ చెప్పుకొస్తున్నారు. ఇసుక గత కొన్ని రోజులుగా చిక్కులో పడిన ఎంపీ గోరంట్ల వీడియో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. తాను చెప్పుకుంటూ వస్తున్న మాటలే నిజమయ్యాయి. కావాలనే తన వీడియో మార్ఫింగ్ చేశారన్న మాటలు అసలు నిజమయ్యాయి.
సికా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతిమ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ప్రతిమ, యా దీపిక, ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గోరంట్ల మాధవ్ హిందూపురం ఎస్పీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఏదైతే గత వారం క్రితం సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించిందో దానిపైన ఈరోజు అనంతపురం జిల్లా పోలీసులు ఒక కొలిక్ వచ్చారు. 3 రోజుల క్రితం ఈ వీడియోని విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. అయితే అక్కడ దాన్ని పరిశీలించినటువంటి ఫోరెన్సిక్ ఈ వీడియోలో ఉన్నటువంటిది వ్యక్తి మార్పింగ్ చేయబడడం జరిగింది అని చెప్పేసి అనుమానాలు ఉన్నట్టు, అంటే పూర్తిగా కాదు అనుమానాలు ఉన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ లో, పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ లో మనకు పేర్కొన్నారు. కాబట్టి ఈ వీడియో అయితే ఏదైతే ఉందో అది పూర్తిగా గోరంట్ల మాధవ్కు సంబంధించింది కాదు అనేటువంటి విషయాన్ని ఈ రోజు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఐఏఎస్ ప్రెస్ మీట్ నిర్వహించి తెలియజేయడం జరిగింది. ఇంకా ఎస్ ప్రతిమ, అయితే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలే వాస్తవాలు నిజాలని తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనం అయితే పోలీస్ పరంగా అయితే వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారము ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది గోరంట్ల మాధవ్కు సంబంధించినటువంటి వీడియో కాదు. దీన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ వీడియోను మార్పింగ్ చేసి దీన్ని మొట్టమొదటిసారిగా టీడీపీ గ్రూప్ లో పెట్టారు. కాబట్టి ఎవరో కావాలనే రాజకీయ కుట్రతోనో కక్షలతోనో ఈ వీడియోని మార్పింగ్ చేసి పెట్టారు అనేది పోలీసులు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించినటువంటి వాదన. అయితే చాలా మంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వీడియో ఒక ఫోన్ ని కింద పెట్టి పైన ఒక్కొక్క ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేశారు. కాబట్టి దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మార్పింగ్ చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది అయితే ఇక్కడ ప్రజలైతేనేమి చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీపిక ప్రతిమ, థ్యాంక్ యూ. ఇక మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ పరమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. పరమేష్, ఇప్పుడే అనంతపురం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ఎంపీ మారింకి సంబంధించిన ఇష్యూ సంబంధించి వీడియో చాట్ అంతా కూడా ఇది కేటీఎం చేస్తారు జరిగింది. ఐటీడీపీ మాస్టర్ గ్రూప్ ఏదైతే ఈ నంబర్ 444-7004-3703968 ఈ నంబర్ కూడా బ్రిటన్ కి చెందిన ఒక వోడాఫోన్ వాట్సాప్ నంబర్ నుంచి అందులో ఐటీడీపీ వాట్సాప్ గ్రూప్ లో ఫోన్ చేశారు అని చెప్పి ఆయన ఎస్పీ ఫకీరప్ప ఇక్కడే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మొత్తం వీడియో మొత్తం స్టేట్ అని తెలిసింది. ఎందుకంటే ఒరిజినల్ వీడియో లేదు ఒకటి, రెండోది ఆల్రెడీ రికార్డ్ చేసిన దాని నుంచి ఎవరో చూపిస్తుంటే ఆ ఫోన్ లో నుంచి ఇంకొకటి రికార్డ్ చేశారు, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు అనే విషయాన్ని ఎస్పీ ఫకీరప్ప టెక్నికల్ గా చెప్పడం జరిగింది. ఒరిజినల్ వీడియో లేదు కాబట్టి దీన్ని ఇది ఒరిజినల్ అని చేయలేదు కాబట్టి ఇది ఫేక్ అని తెలియదు అని చెప్పి ఫకీరప్ప చెప్తున్నారు ఎస్పీ. ఇంకొక విషయం ఏంటంటే ఒరిజినల్ వీడియోకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేయలేదు. రెండోది గోరంట్ల మాధవ్ కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఈ ఇష్యూ మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కాబట్టి ఈ యొక్క పార్టీకి సంబంధించిన నుంచి ఎంపీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని పోలీసులకు ల్యాబ్ కి పంపించడం జరిగింది. ల్యాబ్ లో ఒరిజినల్ వీడియో అయితే కనుక టెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ ఎడిట్ చేశారు. దీనికి వీడియోలో కూడా చేసిన మార్పులు చేసినట్టు లేదా దీనిని టేక్ చేయాల్సి వస్తుంది. ఎడిట్ చేశారు కాబట్టి ఇది ఎడిటెడ్ వీడియో కిందకు వస్తుంది కాబట్టి
దీన్ని ఒరిజినల్ వీడియోస్ కింద భావించలేదు. ఒరిజినల్ వీడియో అయితే పోలీసులకి ప్రశ్నలు పెట్టి అది రియల్ గా కాదా అనేది తెలుస్తుందని చెప్పి ఎస్పీ పట్టిరంతా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్ పరమేష్ అయితే మొత్తానికి ఆయన చెప్పిన మాటలే నిజమయ్యాయని ఫారెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. అయితే దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా ఒరిజినల్ వీడియో అయితేనే క్లారిటీగా ఇది ఫేక్ కాదు ఇది రియల్ డే అని చెప్పడానికి వీలుంటుంది. ఆల్రెడీ ఎడిక్ చేశారు కాబట్టి అందరూ మార్కింగ్ చేయాలి అనే అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ఒరిజినల్ వీడియో ఎక్కడుందనే దానికోసం పోలీసులు దర్యాప్తు అనేది చేస్తున్నారు. అసలు ఎవరు రికార్డ్ చేశారు ఒరిజినల్ వీడియోని అనేది కూడా తేలవుతుంది అనమాట. టెక్నికల్ గా చూస్తే ఒక రకంగా పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా పక్కాగా ఒక కేస్ ప్రకారం ఎవరో రికార్డ్ చేశారు దాన్ని మరొకరు ఎవరో చూస్తుండగా ఇంకొకరు ఎవరో దాన్ని ఫోన్ నుంచి రికార్డ్ చేసిన విధంగా ఉంది ఈ వీడియో అనేది స్పష్టంగా చెప్తున్నారు అనమాట పట్టి రెస్పెక్ట్. కాబట్టి ఒక రకంగా ఇది వైసీపీ వాళ్ళకి వైసీపీ సర్కార్కి ఎంపీకి ఏపీలో వైసీపీ సర్కార్కి ఒక పట్టిగా ఊరట కలిగించే అంశము అలాగే టీడీపీ ఇతర విపక్ష వ్యవస్థ ఆలోచనలు చేస్తున్నాయో వాళ్ళు ఆలోచన పునరాలోచనలో పడ్డారు. ఈ రిపోర్ట్ ఏంటి ఇలా వచ్చిందని చెప్పి పునరావలోకంలో పడ్డారు కాబట్టి ఇందులో మళ్ళీ సమగ్రమైనటువంటి విచారణ చేరే అవకాశం ఉంది. అవసరమైతే లీగల్ గా కానీ లేదంటే ప్రతిపరంగా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రతిపక్షాలైతే దీన్ని అస్త్రంగానే నడుచుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని వచ్చే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి దీనిని మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు వాళ్ళ ముందు నుంచి కూడా విపక్షాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది పక్క రాష్ట్రాల నుంచి వస్తేనే మేము నమ్ముతాము కానీ ఏపీలో అయితే నమ్ముతుంది ఒక వాదనలు కూడా కన్వీన్ చెప్పారు కాబట్టి ఇప్పుడు దాని ఆచరణ చూడాల్సి వస్తుంది. అసలు ఈ రిపోర్టే ఫేక్ అని వాళ్ళు విపక్షాలు అంగీకరించే సందర్భాలు ఇప్పుడు వస్తున్నాయన్నమాట. కాబట్టి ఇది ఒక రకంగా వైసీపీ అనేది కొంతవరకు డిఫెన్స్ లో పడింది కొంత ఊరట కలిగించే అంశం ఇది ఒక రకంగా ఎంపీ మాధవ్కి ఇది కొంత ఊరట కలిగించే అంశమైనప్పటికీ కూడా ఇది ఇంతటితో సమస్యపోతుంది అనుకోలేదు. దీని ఇంకొంత టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎవరున్నారా అనేది దాన్ని బట్టి కూడా మరింతగా దీన్ని పరిశీలించి ఆ రిపోర్ట్ తెచ్చుకొని అప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని వదిలే పరిస్థితి అయితే కానీ విపక్షాలు లేదు ఏపీగా. అసలు పరమేశ్ అయితే రైట్